కానీ వస్తారా, తోడుగా ఉందాం వస్తారా, రండి విందాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. కాదు నదులు కాదు అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుకుంటే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశాచంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రులతో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?